एंड ऑल, और आई आई नीड टू हेलो। गुड आफ्टरनून ऑल, दिस इज न्यूट्रिशनिस्ट कांचना दयानंद। सो टुडे आई एम हियर टू गिव यू अ नॉलेज अबाउट अ डिसीज व्हिच इज वेरी मच रूल्ड बाय आवर कंट्री बाय आवर మన దేశంలో ఎన్నో రకాల మన దేశాన్ని మన లోకాన్ని పరిపాలించే రుగ్మతులలో ఎన్నో రకాల రోగాలు ఉన్నాయి. దాంట్లో రెండో స్థానంలో ఉన్న రోగాన్ని గురించి మనము తెలుసుకోబోతున్నాము. దానికన్నా ముందుగా రోగాలన్నిటిది ఎన్ని రకాలనేది తెలుసుకుందాము. సో గాలి ద్వారా నీటి ద్వారా వచ్చే రోగాన్ని ఎయిర్బోర్న్ డిసీజ్ అంటారు. అండ్ ఇవి కంటేజియస్ డిసీజ్గా కూడా ఉంటాయి. ఎందుకు కంటేజియస్ ఎందుకంటారంటే ఒకరి నుండి ఇంకొకరికి వ్యాపిస్తుంది కాబట్టి దీన్ని కంటేజియస్ డిసీజెస్ అంటారు. ఎగ్జాంపుల్ జ్వరం లాంటిది కానివ్వండి, దగ్గు కానివ్వండి, గొంతుకి సంబంధించి వ్యాధి కానివ్వండి, లేదా కంటికి సంబంధించి వ్యాధి కానివ్వండి. శరీరంలో అవయవాళ్ళు సరిగ్గా పనిచేయకపోయినప్పుడు కానివ్వండి, లేదా ఏదో కారణాల వల్ల అవయవాళ్ళు పాడైనప్పుడు మనకి వచ్చే రుగ్మతిని మెటబాలిక్ డిజార్డర్స్ అంటారు. దీనికి ఎగ్జాంపుల్ డయాబెటీస్ అంటే మధుమేహం కానివ్వండి, లేదా బ్లడ్ ప్రెషర్, హైపర్టెన్షన్. ఈ కాలంలో చాలామంది ఆడవాళ్ళల్లో కనిపించే ముఖ్యమైన ప్రాబ్లం పీసీఓడి, థైరాయిడ్ కానివ్వండి, ఆర్ గుండెకి సంబంధించి వ్యాధులు కానివ్వండి. సో ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ డయాబెటీస్. సో సహజంగా ప్రతి ఇంట్లో కనీసం ఒకరైనా డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు ఉంటారు. దీని గురించి విస్తృతంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళని మనము కాపాడుకోవచ్చు. సో డయాబెటీస్ ఎలా మొదలవుతుంది, దాంట్లో వ్యాధిగ్రస్తులకి కావలసిన అవగాహనలు ఏంటి, దాని షుగర్ లెవెల్స్ ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, ఆహారంలో మార్పిడి ఎలా అనేది డీటెయిల్గా తెలుసుకుంటాము. ముందుగా మధుమేహం మన శరీరంలో ఏ అవయవం పాడవడం వల్ల వస్తుంది అనేది తెలుసుకుందాము. సో ఈ స్క్రీన్లో మీరు చూస్తే కనుక పొట్టకి కింది భాగంలో ఆకు ఆకారంతో ఉన్న అవయవాన్ని ప్యాంక్రియాస్ అంటారు. దీంట్లో నుండి ఇన్సులిన్ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. నార్మల్ శరీరంలో శక్తి మార్పిడి అనేది ఎలా అవుతుంది అని ఈ స్లైడ్ ద్వారా మనకు అర్థమవుతుంది. సో సెల్ అనేది ఓ తాళం చెవి లాంటిది, ఇన్సులిన్ అనేది తాళం లాంటిది, అండ్ మనం తీసుకున్న ఆహారంలో గ్లూకోజ్ అనేది రిలీజ్ అవుతుంది ఆర్ షుగర్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఇన్సులిన్ వచ్చి సెల్కి అటాచ్ అవుతుందో అలాంటప్పుడు సెల్ ఓపెన్ అవ్వడం అవుతుంది. అండ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న గ్లూకోజ్ దానిలో సెల్లోకి ప్రవేశించి శక్తిగా మారుతుంది. ఇప్పుడు డయాబెటీస్ ఎన్ని రకాలు అనేది తెలుసుకుందాము. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ అనే హార్మోన్ చాలా తక్కువగా కానీ ఆర్ కంప్లీట్గా ఉత్పత్తి అవ్వడం మానుకుంటుందో అలాంటప్పుడు వచ్చే డయాబెటీస్ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడము కరెక్ట్గా ఉన్నా కూడా అది సెల్లోకి సరిగ్గా అటాచ్ అవ్వకపోవడం వల్ల కానీ, గ్లూకోజ్ సరిగ్గా శక్తి కిందికి మారకపోవడం వల్ల కానీ వచ్చే డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటారు. ఇంతకు ముందు ఇది లేకున్నా కూడా ఈ కాలంలో గర్భవతి స్త్రీలలో కూడా డయాబెటీస్ మధుమేహం అనేది చూడబోతుంది. దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. అండ్ ఏదో కారణాల వల్ల ఏదర్ మనిషి శరీరం ఒత్తిడి ఎక్కువగా అవ్వడం వల్ల కానివ్వండి, లేదా లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కానివ్వండి, వచ్చే డయాబెటీస్ని ప్రీ డయాబెటీస్ అంటారు. సో ప్రీ డయాబెటీస్ అంటే కన్ఫర్మ్గా వాళ్ళు మధుమేహ వ్యాధిగ్రస్తులు అవ్వాలని లేదు, కాకపోతే కొన్ని మార్పులు చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్గా అయ్యే అవకాశము ఉంటుంది.
ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్ గా అర్థం అవుతుంది. సో ముందు ఇమేజ్ చూస్తే కనుక ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం అనేది నార్మల్ గా ఉంటుంది, కాబట్టి అది సెల్లోకి కరెక్ట్ గా సెల్ రిసెప్టార్ ఇన్సులిన్ రిసెప్టార్ లో కరెక్ట్ గా అటాచ్ అవుతుంది, కాబట్టి సెల్ అనేది ఓపెన్ అవుతుంది. అండ్ మనం తీసుకున్న ఆహారంలో ఉన్న గ్లూకోజ్ సెల్ లోపలికి శక్తిగా మారడం అనేది అవుతుంది. సెకండ్ ఇమేజ్ లో చూస్తే కనుక ఇక్కడ ఇన్సులిన్ సెక్రీషన్ అనేది కరెక్ట్ గా ఉన్నా కూడా ఇన్సులిన్ సెక్రీషన్ అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల గ్లూకోజ్ అనేది సెల్ లోపలికి వెళ్ళడం కానీ ఆర్ శక్తిగా మారడం అనేది కానీ చాలా తక్కువగా ఉంటుంది. సో వీళ్ళల్లో ఆర్టిఫిషియల్ ఇన్సులిన్ అనేది ఇవ్వడము చాలా ఇంపార్టెంట్, లేదు అంటే షుగర్ లెవెల్స్ అనేది పెరగడం అవుతుంది. దెన్ లాస్ట్ ఇమేజ్ లో చూస్తే కనుక ఇన్సులిన్ సెక్రీషన్ ఆర్ ఇన్సులిన్ విడుదలైతే ఉంది కానీ సెల్ రిసెప్టార్ లో అది సరిపడిగా ఉండకపోవడం వల్ల కానీ, లేదా గ్లూకోజ్ అనేది బాడీ ఆహారంలో మనం తీసుకున్న ఆహారం వల్ల గ్లూకోజ్ ఉత్పత్తి ఎక్కువ అవ్వడం వల్ల కానీ ఇన్సులిన్ అనేది సెల్లోకి కరెక్ట్గా అటాచ్ అవ్వకపోవడం వల్ల కానీ బ్లడ్ లోనే గ్లూకోజ్ లెవెల్స్ అనేది ఉండిపోతుంది ఆర్ శక్తిగా మారడం అనేది చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. సో మీకు ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ స్లైడ్ లో మీరు మన పొట్ట భాగంలో ఉన్న ఆ యెల్లో బాల్స్ ని చూస్తే మనం తీసుకున్న ఆహారంలో ఉన్న గ్లూకోజ్ అండ్ ప్యాంక్రియాస్ లో ఉన్న ఆ పర్పుల్ బాల్స్ చూస్తే అదే ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడము. సో టైప్ 1 డయాబెటీస్ లో పర్పుల్ బాల్స్ అనేది చాలా తక్కువగా ఉంది, అంటే వీళ్ళల్లో ఇన్సులిన్ న్యాచురల్ గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం వల్ల గ్లూకోజ్ పార్టికల్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇన్సులిన్ తక్కువగా ఉంటుంది. మీరు సెకండ్ ఇమేజ్ లో చూస్తే మీకు ఇక్కడ పర్పులిష్ ఆర్ యెల్లోయిష్ బాల్స్ కి పర్పులిష్ బాల్స్ ఈక్వల్ గా ఉంటుంది. సో మీకు ఇంతకు ముందు స్లైడ్ లో చెప్పినట్టుగా ఇన్సులిన్ అనేది సెల్ లోకి కరెక్ట్ గా ఇన్కకపోవడం వల్ల కూడా గ్లూకోజ్ శక్తిగా మారడం అనేది తక్కువగా ఉంటుంది. సో టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్ అని ఇప్పటి వరకు విన్నారు కదా, దీన్ని ఇంకా డీటెయిల్ గా తెలుసుకుందాము. ఏజ్ పరంగా చూస్తే టైప్ 1 డయాబెటీస్ సహజంగా గర్భవతి స్త్రీలలో గర్భంలో బిడ్డకి రావడం వల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది చూడబోతుంది, ఆర్ ఏ చిన్న వయసులో ఏదైనా యాక్సిడెంట్స్ జరగడం వల్ల ప్యాంక్రియాస్ దెబ్బతింటే అలాంటప్పుడు వచ్చే డయాబెటీస్ ని టైప్ 1 డయాబెటీస్ అంటారు. కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది మన లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల వచ్చేది కానివ్వండి, ఆర్ శరీరం ఎక్కువ వల్ల వచ్చేది కానివ్వండి, అండ్ ఇది సహజంగా 30 సంవత్సరాల తర్వాత వాళ్ళల్లో కనిపిస్తుంది. బాడీ వైజ్ గా చూస్తే కనుక టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు చాలా లీన్ గా ఉంటారు, వాళ్ళు చాలా బక్గా ఉంటారు. అండ్ టైప్ 2 డయాబెటీస్ అనేది సహజంగా లా ఉన్న వాళ్ళల్లో మొదలవుతుంది. టైప్ 1 డయాబెటీస్ లో ఇన్సులిన్ సెక్రీషన్ అనేది కంప్లీట్ గా లేకపోవడం ఉంటుంది. టైప్ 2 డయాబెటీస్ లో ఇన్సులిన్ సెక్రీషన్ ఉన్నా కూడా ఇదర్ తక్కువగా ఉండడం కానివ్వండి, ఎక్కువగా ఉండడం కానివ్వండి, ఆర్ నార్మల్ గా ఉండడం కానివ్వండి అనేది ఉంటుంది. సో ఎక్కువ తక్కువ నార్మల్ అనేది సాధారణంగా మనం డయాబెటిక్ పేషెంట్స్ వాడే మెడిసిన్స్ వల్ల కంట్రోల్ అవ్వడం కానీ పెరగడం కానీ తగ్గడం కానీ అవుతూ ఉంటుంది. దెన్ టైప్ 1 డయాబెటీస్ లో వాళ్ళు రెగ్యులర్ గా మెడికేషన్స్ వాడకపోతే కనుక కీటో అసిడోసిస్ అంటే బాడీలో కీటోన్ బాడీస్ అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది, దానివల్ల కూడా అవయవాలు పాడవడం అనేది అవుతుంది. బట్ టైప్ 2 డయాబెటీస్ లో అట్లాంటి అవకాశాలు అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. సో ప్రతి రోగానికి ఒక రకమైన లక్షణ కంపల్సరిగా ఏదో ఒక రకమైన లక్షణాలు ఉంటాయి. మధుమేహానికి ఉన్న లక్షణాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. చాలా తక్కువ సమయంలో ఎక్కువ బరువు తగ్గడం కానివ్వండి, లేదా చాలా తక్కువ పని చేసిన శరీరం తొందరగా అలసట పడడం కానివ్వండి, ఆకలి ఎక్కువగా అనిపించడం కానివ్వండి, ఎక్కువ దాహం వేయడము, మూత్రం ఎక్కువ సార్లుగా వెళ్ళడము,
కాళ్ళల్లో చేతుల్లో తిమ్మురులు రావడం కానివ్వండి, కంటి చూపు సరిగ్గా లేకపోవడం కానీ, ఏ చిన్న పుణ్య అయినా కూడా మానుకోకుండా ఉండడం కానీ, ఇలాంటివి మధుమేహానికి మధుమేహం ఉందా లేదా అని తెలిపే లక్షణాలు. సో ఉట్టి లక్షణాలతో కంపల్సరీగా మధుమేహం ఉంది మనిషికి అని చెప్పలేం. కాబట్టి ప్రతి రోగానికి పరీక్షలు ఎలా ఉంటాయో అలాగే మధుమేహానికి సంబంధించి కూడా పరీక్షలు ఉంటాయి. అది గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఆర్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్. సో బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ లో స్పెసిఫిక్ గా వెళ్తే కనుక మీరు విని ఉంటారు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్, పోస్ట్ బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ అనేసి. ఇంతకుముందు కాలంలో కన్ఫర్మ్ చేసుకోవడానికి గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ ఎక్కువగా చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్, పోస్ట్ బ్లడ్ గ్లూకోజ్ పైన ఎక్కువ ఆధారపడుతున్నారు. సో బ్లడ్ గ్లూకోజ్ టెస్ట్ కి కూడా కొన్ని కంపల్సరీ ప్రోటోకాల్స్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎలా అంటే 8 నుండి 12 గంటల వరకు ఫాస్టింగ్ లో ఉండాలి. అంటే నైట్ ఆహారం తీసుకున్న తర్వాత ఉదయం బ్లడ్ టెస్ట్ చేసేంత వరకు ఎలాంటి తిను పదార్థాలు తాగు పదార్థాలు తీసుకోకుండా ఉండడం. ఫాస్టింగ్ లో ముందుగా బ్లడ్ గ్లూకోజ్ తీసుకుంటారు, బ్లడ్ శాంపుల్ తీసుకుంటారు. బ్లడ్ శాంపుల్ తీసుకున్నాక గ్లాస్ వాటర్ లో 15 గ్రామ్స్ గ్లూకోజ్ కలిపిస్తారు తాగడానికి. ఆ గ్లూకోజ్ తాగిన తరువాత 3 డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో బ్లడ్ శాంపుల్స్ ని కలెక్ట్ చేస్తారు. సో ఈ 3 డిఫరెంట్ ఇంటర్వెల్స్ లో కలెక్ట్ చేసిన బ్లడ్ శాంపుల్స్ రీడింగ్స్ కంపేర్ చేసేసి దాన్ని బట్టి మనిషికి మధుమేహం ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తారు. సో ప్యాంక్రియాస్ సెల్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పడానికి మీకు ఈ స్లైడ్. సో ప్యాంక్రియాస్ నుండి 3 డిఫరెంట్ హార్మోన్స్ అనేది విడుదలవుతుంది. లైక్ ఆల్ఫా సెల్ నుండి గ్లూకోగాన్, బీటా సెల్ నుండి ఇన్సులిన్, డెల్టా సెల్ దీని నుండి సొమాటోస్టాటిన్ అనేది సెక్రీట్ అవుతుంది. సో ఇన్సులిన్ సెక్రీషన్ వచ్చేసి బీటా సెల్ నుండి అవుతుంది. Type 1 diabetes నేను చెప్పిన విధానంగా గర్భంలో తల్లి నుండి బిడ్డకి వస్తుంది, ఆర్ ఏదైనా అవయవం యాక్సిడెంట్ వల్ల అవయవాలు పాడవడం డ్యామేజ్ అవ్వడం వల్ల వస్తుంది అని చెప్పుకున్నాం కదా. కాకపోతే Type 2 diabetes లో ఆ రకంగా కాకుండా వేరే వేరే కారణాల వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో ఎక్కువ శరీరంలో ఎక్కువ ఒత్తిడి ఉండడం వల్ల బ్లడ్ ప్రెషర్ అనేది బాడీలో పెరుగుతుంది, దానివల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్మోకింగ్ చేయడం వల్ల కానివ్వండి, సెడెంటరీ లైఫ్ స్టైల్. సో సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఈ కాలంలో చూడపోతే మనం చేసే పని ఒకే చోట గంటల తరబడిగా కూర్చొని చేయడం. సో యాక్టివిటీ అనేది ఇక్కడ తక్కువగా ఉంటుంది, అది సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ గా ఉండడం వల్ల బరువు అనేది ఎక్కువగా అవుతుంది. అలా బరువు ఎక్కువ అయినప్పుడు కూడా డయాబెటీస్ వచ్చే అవకాశాలు, మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మనం తీసుకున్న ఆహారంలో కూడా ఎప్పుడైతే మనం మైదాతో తయారు చేసిన పదార్థాలు కానీ, తక్కువ పీచు ఉన్న పదార్థాలు కానీ, ఎక్కువ కొవ్వుతో సంబంధించిన పదార్థాలు కానీ తీసుకుంటామో అట్లాంటప్పుడు కూడా మధుమేహం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. షుగర్ వ్యాధి, మధుమేహం వ్యాధిగ్రస్తులు కొన్ని విషయాలలో అవగాహన కలిగించుకోవడం చాలా అవసరం. దాంట్లో మొదటిది హైపోగ్లైసీమియా, హైపర్గ్లైసీమియా. హైపోగ్లైసీమియా అంటే ఎప్పుడైతే శరీరంలో గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిపోతుందో అలాంటప్పుడు వచ్చే లక్షణ, అలాంటప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని హైపోగ్లైసీమియా అంటారు. సో షుగర్ లెవెల్స్ తక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే ఏదర్ ఒకవేళ వ్యాధిగ్రస్తులు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడం వల్ల కానివ్వండి, ఆర్ తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల కానివ్వండి, గ్లూకోజ్ అనేది తగ్గిపోవడం వల్ల, ఇన్సులిన్ ఎక్కువగా అవ్వడం వల్ల గ్లూకోజ్ సెల్లోకి వెళ్ళి శక్తిగా మారిపోతూ ఉంటుంది, అండ్ బాడీలో బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ అనేది తగ్గిపోవడం అవుతుంది. హైపోగ్లైసీమియా వచ్చింది అని చెప్పడానికి కొన్ని లక్షణాలు ఏంటంటే, శరీరము
షేక్ అవ్వడం కానివ్వండి, ఆర్ గుండె దడ పెరిగిపోవడం కానివ్వండి, చెమటలు పట్టడం. సో ఎంత ఏసీలో కూర్చొని ఉన్నా కూడా చెమటలు ఎక్కువగా పడిపోవడం కానివ్వండి, కళ్ళు తిరగడం లాంటిది కానివ్వండి, ఎక్కువగా ఆకలి వేయడం. సో ఆహారం తిన్న అరగంటకి గంటకి మళ్ళీ ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉండడము, కంటి చూపు మబ్బు పడడము, తొందరగా టైర్డ్ అవ్వడము, ప్రతి చిన్న దానికి కోపం రావడము, తలనొప్పి రావడము, ఇవన్నీ కూడా షుగర్ పేషెంట్స్లో ఆర్ మధుమేహం ఉన్న వాళ్ళల్లో షుగర్ లెవెల్స్ లో అవడం వల్ల వచ్చే లక్షణాలు. హైపర్ గ్లైసీమియా అంటే గ్లూకోజ్ లెవెల్స్ అనేది బాడీలో ఎక్కువగా అవ్వడము. ఎప్పుడైతే ఇన్సులిన్ అనేది శరీరంలో తగ్గిపోతుందో అలాంటప్పుడు గ్లూకోజ్ శక్తిగా మారడం అనేది తగ్గిపోవడం వల్ల డైరెక్ట్గా బ్లడ్లోకి వచ్చేస్తుంది. సో బ్లడ్లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా అవ్వడం వల్ల వచ్చే లక్షణాలు ఏంటంటే ఎక్కువగా దాహం వేయడం. సో మీరు ఎంత నీళ్లు తాగినా కూడా మీకు ఆ దాహం అనేది తీరకుండా ఇంకా నీళ్లు తాగాలి అనిపించడం. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల ఎక్కువసార్లు మూత్రం వెళ్ళడం, చర్మం పొడిబారడము, ఎక్కువగా ఆహారం ఎక్కువగా తినాలి అనిపించడము, ఆర్ ఎక్కువ ఆకలి అనిపించడము, కళ్ళు మబ్బుగా అవ్వడము, నిద్రగా ఉండడం. సో ఈ రోజు మొత్తంలో ఎన్నిసార్లు అయినా నిద్రపోవడానికి రెడీగా ఉన్నట్టుగా ఉండడము, దెన్ ఎలాంటి పుండైనా కూడా తొందరగా మానుకోకుండా ఎక్కువ సమయం తీసుకోవడం. సో ఎప్పుడు కూడా మధుమేహం ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బయటకు ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటుగా ఏదైనా ఒక తిను పదార్థం కానీ తాగు పదార్థం కానీ కంపల్సరీగా తీసుకువెళ్ళడం. ఎందుకు అంటే ఎక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ సమయం అయిపోయినప్పుడు హైపోగ్లైసీమియా లాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా తిను పదార్థాలు తాగు పదార్థాలు లాంటివి సేవిస్తే కనుక ఇలాంటి ప్రాబ్లం నుండి అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ప్రతి వ్యాధిలో ప్రతి డిసీజ్ లో ఏదో ఒక రకమైన డామేజ్ బాడీలో అవుతూ ఉంటుంది. అలా డయాబెటీస్ వల్ల ఎలాంటి ప్రభావాలు అవుతుందో ఈ స్లైడ్లో మీరు చూస్తారు. సో కంటికి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, మెదడుకి సంబంధించి స్ట్రోక్ రావడము, గుండెకి సంబంధించి కార్డియోమయోపతి హార్ట్ అటాక్స్ లాంటివి ఉండడము, కాళ్ళల్లో స్పర్శ తక్కువగా ఉండడం వల్ల ఏ పుండు లాంటిది అయినా కూడా అజాగ్రత్తగా ఉంటే కనుక అది పుండు పెద్దగా అయ్యి చీము పెట్టి కాళ్ళు అంపులేట్ చేయడం లాంటి ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దెన్ కిడ్నీస్లో కిడ్నీస్ పాడి నెఫ్రోపతి ప్రాబ్లం రావడము, షుగర్ అనేది బ్లడ్లో ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ ఫ్లో అనేది సరిగ్గా ఉండదు. సో బ్లడ్ ఫ్లో రెడ్యూస్ అయిపోవడం, అండ్ దెన్ నరాలకి సంబంధించి ప్రాబ్లమ్స్ రావడము, డయాబెటిక్ న్యూరోపతి రావడము. ఇప్పటి వరకు మనము మధుమేహం గురించి ఎలా మొదలవుతుంది, దానివల్ల వచ్చే లక్షణాలు ఏంటి అనేది తెలుసుకున్నాం కదా. ఇప్పుడు చికిత్స విధానం ఎలా ఉంటుంది. మీకు మొదటి స్లైడ్స్లో చెప్పినట్టుగా టైప్ 1 డయాబెటీస్లో వాళ్ళ శరీరంలో నుండి ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఉండదు. కాబట్టి ఆర్టిఫిషియల్గా ఇన్సులిన్ ఇంజెక్షన్స్ అనేది ఇస్తారు. సో ఇన్సులిన్ ఏదైతే ప్యాంక్రియాస్ నుండి విడుదలవ్వాలో అది అలా కాకపోగా మీరు ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏదైతే ఇస్తారో ఆ ఇంజెక్షన్ నుండి ఇన్సులిన్ అనేది సెల్లోకి వెళ్ళి గ్లూకోజ్ని శక్తిగా మార్చే పని చేస్తుంది. దెన్ ఇది టైప్ 1 డయాబెటీస్ను చూస్తారు. టైప్ 2 డయాబెటీస్లో అయితే ఓరల్ డ్రగ్స్ తీసుకొని షుగర్ కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే షుగర్ మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో ఆ పెరిగే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ఆర్ శరీరానికి ఎలాంటి నష్టాలు కాకుండా ఉండడానికి వాళ్ళల్లో టాబ్లెట్స్ అండ్ ఇన్సులిన్ ఇంజెక్షన్ రెండు కూడా మొదలు పెడతారు. ఒకసారి షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్ అయిన తర్వాత ఇన్సులిన్ ఇవ్వడం కానీ లేదా మొత్తానికి మానుకొని ఓన్లీ టాబ్లెట్స్ పైన ఉండే అవకాశాలు వాళ్ళల్లో ఉంటుంది. కాకపోతే మళ్ళీ గర్భిణీ స్త్రీలో
చాలా వరకు చూడపోతే ఇన్సులిన్ ఇంజెక్షన్ పైనే డిపెండ్ అవుతారు. సో ఇంతకు ముందు మధుమేహం ఉన్న వాళ్ళకి కొన్ని అవగాహనలు కంపల్సరీ తెలిసి ఉండాలి అని చెప్పాను కదా, దాంట్లో రెండవ స్థానంలో వచ్చేది ఫుట్ కేర్, అంటే పాదాలని ఎలా రక్షించుకోవాలి అనేది. సో నరాల వీక్నెస్ వల్ల పాదాలలో స్పర్శ అనేది మధుమేహం ఉన్న వాళ్ళకి చాలా తక్కువగా ఉంటుంది ఆర్ లేకుండా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాదరక్షణ ఎంత బాగా చేసుకుంటారో వాళ్ళ కాళ్ళు అంత సేఫ్గా ఉంటుంది. బయట నుండి రాగానే కాళ్ళని శుభ్రంగా కడుక్కోవడం, సబ్బు వేసి కడిగితే ఇంకా మంచిది. కాళ్ళని కడిగిన వెంబటే తడిగా అలాగే వదిలేయడం కాకుండా పొడిబట్టతో వేళ్ల మధ్యలో శుభ్రం చేయడం. ఎందుకు అంటే వేళ్ల మధ్యలో ఎప్పుడైతే తడి ఉండిపోతుందో వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది వస్తుంది. సో దాని నుండి పాదాలని రక్షించడానికని కంపల్సరీగా పొడిబట్టతో శుభ్రంగా తుడవడము. చర్మము పొడిపొడిగా ఉండకూడదు అనేసి ఇది శుభ్రంగా తుడిచిన తర్వాత వాజ్లిన్ కానీ లేదా ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. పాదాలని అద్దంలో చూసుకోవడం, ఎందుకు అంటే చెప్పిన విధానంగా వాళ్ళకి స్పర్శ అనేది ఉండదు కాబట్టి కాళ్ళల్లో ఏ ముళ్ళు కుచ్చుకున్నా ఎలాంటి దెబ్బ తాకినా కూడా వాళ్ళకు తెలియకుండా నిర్లక్ష్యంగా ఉంటే అది పెద్దగా అయ్యి చీము పడడం అవుతుంది. కాబట్టి ప్రతిరోజు పడుకునే ముందు మధుమేహ వ్యాధిగ్రస్తులు కాళ్ళని అద్దంలో చూసుకోవాలి. అలాంటప్పుడు ఏ చిన్న ప్రాబ్లం వాళ్ళకు అనిపించినా కూడా వెంబటే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా అవసరం. గోర్లు పెద్దగా ఉన్నప్పుడు ఎక్కడైనా తాకడం వల్ల కానీ లేదా ఎలాంటి డ్యామేజ్ అయినా కానీ అవి కండరాలలో కుచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని షార్ప్ చేసుకోవడం. సో ఇక్కడ మళ్ళీ మధుమేహ వ్యాధిగ్రస్తులు నెయిల్ కటర్తో కట్ చేయడం అనేది కాకుండా షార్ప్నర్తో షార్ప్ చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే నెయిల్ కటర్ వాడి కట్టర్తో చేసినప్పుడు ఒకవేళ ఈవెన్ కండరం కూడా కట్ అయింది అంటే మళ్ళీ అది ప్రమాదం. కాబట్టి షార్ప్నర్తో షార్ప్ చేసుకోవడం ముఖ్యం. ఎప్పుడూ కూడా కాళ్ళల్లో సాక్స్ వేసుకొని ఉండడం ముఖ్యం, చాలా అవసరము. ఎందుకు అంటే చెప్పిన విధానంగా వాళ్ళకి స్పర్శ ఉండదు కాబట్టి వేడి కానివ్వండి చాలా చలిగా ఉండడం కానివ్వండి తెలియదు. కాబట్టి సాక్స్ లాంటిది వేసుకున్నప్పుడు కొంతవరకు పాదాలనేది రక్షిస్తుంది. పాదరక్షణలు వాడడం కూడా ఎప్పుడు టైట్ రకమైన షూస్ అని కాకుండా మరీ లూజ్ రకమైన షూస్ అని కాకుండా కరెక్ట్గా ఫిట్ అయ్యే షూస్ తీసుకోవడం ఇంపార్టెంట్. అండ్ షూస్ లాంటిది ఎందుకు అంటే చాలా వరకు మధుమేహ వ్యాధిగ్రస్తులు షూస్ వాడాలి, ఎందుకంటే అది కంప్లీట్ పాదాన్ని రక్షిస్తుంది. కాబట్టి చెప్పల లాంటిది అయితే ఓన్లీ కింది భాగం వరకు రక్షణ ఉంటుంది, కాకపోతే షూస్ లాంటిది అయితే కనుక కంప్లీట్ పాదాలని రక్షిస్తుంది. కాబట్టి అండ్ పాదరక్షణ కాలికి వేసుకునే ముందు సరిగ్గా దాన్ని పరీక్షించడం ముఖ్యం. చిన్న చిన్న పెబుల్స్ రాళ్ళు లాంటివి ఉన్నప్పుడు కూడా అవి కుచ్చుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరిగ్గా షూస్ని చెక్ చేసేసి తర్వాత వేసుకోవాలి. కానీ ఎప్పుడు కూడా ఉత్త పాదాలతో నడవకూడదు. ప్రతి రోగంలో జరిగే రీసెర్చ్ విధానంగా ఈవెన్ మధుమేహంలో కూడా కొన్ని రకాల రీసెర్చెస్ జరిగాయి. దీన్ని కంప్లీట్గా ఎలా ఇరాడికేట్ చేయడానికి అనేసి స్టెమ్ సెల్స్ అంటే ఇది ఒక స్పెషల్ రకమైన హ్యూమన్ సెల్స్. ఇది వేరే వేరే రకాల సెల్స్ దీంట్లో ఉంటుంది, లైక్ వేరే వేరే రకాల సెల్స్ డెవలప్ అవుతుంది. అంటే కండరాలకి సంబంధించి ఎలాంటి సెల్ కావాలి, మెదడుకి సంబంధించి ఎలాంటి సెల్ కావాలి. స్టెమ్ సెల్ థెరపీ అంటే స్టెమ్ సెల్స్ని ఏ రకమైన వ్యాధికైనా చికిత్సకి వాడవచ్చు. సో దీన్ని ఇంకా ఎక్కువ డీటెయిల్గా వెళ్ళట్లేదు నేను. షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉండాలి అంటే ముందుగా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, పోస్ట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి అనేది తెలుసుకుందాం. సో 99 అండ్ బిలో అంటే నార్మల్ వాళ్ళకి
99 అండ్ బిలో ఉంటే వాళ్ళు పర్ఫెక్ట్లీ నార్మల్ గా ఉన్నారు అని అర్థము. 99 కన్నా ఎప్పుడైతే ఎక్కువగా వెళ్తుందో అప్పుడు వాళ్ళు ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో వస్తారు. సో ఫాస్టింగ్ షుగర్ లెవెల్స్ లో 100 కానీ ఆర్ 100 కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు దాన్ని ప్రీ డయాబెటిక్ స్టేజ్ అనేసి అంటారు. ఈవెన్ పోస్ట్ షుగర్ లెవెల్స్ చేసినప్పుడు ఒకవేళ 126 ఆర్ 140 కన్నా అబౌవ్ గా ఉంటుందో అలాంటి వాళ్ళని కన్ఫర్మ్ గా మధుమేహ వ్యాధిగ్రస్తులు అనేసి అనొచ్చు. మూడో అవగాహన ఉండాల్సింది సెల్ఫ్ మానిటరింగ్ గురించి. ఇన్సులిన్ పైన ఉన్న వాళ్ళల్లో చాలా వరకు హైపోగ్లైసీమియా అంటే షుగర్ లెవెల్స్ లో అయిపోవడం అనేది చూస్తారు. అండ్ కొన్నిసార్లు షుగర్ లెవెల్స్ హై అయిపోవడం అనేది కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మధుమేహ వ్యాధిగ్రస్తులు వాళ్ళని వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని సెల్ఫ్ మానిటరింగ్ బ్లడ్ గ్లూకోజ్ అంటారు. సో ఇక్కడ అవసరం ఏంటంటే అవసరమైన వస్తువులు ఏంటంటే మీటర్, లాన్సింగ్ డివైస్, స్ట్రిప్, లాన్సెట్. నార్మల్ ల్యాబ్ లో మీరు వెళ్ళినప్పుడు మీకు బ్లడ్ ప్లాస్మా అనేది కలెక్ట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మీరు జస్ట్ ఒక వేళ్ళ ప్రిక్ చేసేసి ఒక డ్రాప్ బ్లడ్ స్ట్రిప్ పైన వేసి అది మీటర్ కి కనెక్ట్ చేసినప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అనేది ఆ మీటర్ లో రీడింగ్ ద్వారా అర్థం అవుతుంది. అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయా, షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయా అనేసి. ఇది మీకు ఈజీగా అవైలబుల్ ఉంటుంది అండ్ మీరు రోజు మొత్తంలో ఏ సమయమైనా చేసుకోవచ్చు. షుగర్ లెవెల్స్ చెక్ చేసుకున్న తర్వాత లాగ్ బుక్ లో ఎంట్రీ చేసి అది మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అలాంటప్పుడు మీకు తెలుస్తుంది ఏ సమయంలో షుగర్ ఎక్కువగా అవుతుంది, ఏ సమయంలో షుగర్ తక్కువగా అవుతుంది, దానికి తగినట్టుగా మార్పిడి ఎలా చేయాలి అనేసి. మీరు ఇది తీసుకెళ్లి డాక్టర్కి చూపించినప్పుడు డాక్టర్ దాని ప్రకారంగా మీకు చికిత్స విధానం మార్పు చేయడం లాంటిది చేస్తారు. సో హెచ్ఐవి వాళ్ళల్లో ఇది ఎలా డయాబెటీస్ అనేది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది ఇక్కడ చూద్దాము. హెచ్ఐవి పేషెంట్స్ లో రోగ నిరోధక శక్తి అనేది తక్కువగా ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ రావడం ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్రెడీ హెచ్ఐవి ఉండడం వల్ల వేరే ఎలాంటి ఇన్ఫెక్షన్స్ ఆర్ వేరే ఎలాంటి డిసీజెస్ వచ్చినా కూడా వాళ్ళలో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, రెగ్యులర్ మెడికేషన్స్ హెచ్ఐవి సంబంధించి రెగ్యులర్ మెడికేషన్స్ వేసుకోవడము, దెన్ సజెస్ట్ చేసిన విధానంగా కరెక్ట్గా డైట్ తీసుకోవడము చాలా ముఖ్యము. అండ్ షుగర్ కంట్రోల్లో ఉంటేనే వాళ్ళ వేరే ఆర్గన్స్ కూడా సేఫ్గా ఉంటుంది. సో ఇప్పటి వరకు మనము ఎలా మధుమేహం ఎలా మొదలవుతుంది, దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, అండ్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి అవసరమైన అవగాహనలు ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన చాలా ముఖ్యమైనది మధుమేహాన్ని మీరు షుగర్ పేషెంట్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలని తెలుసుకోవడానికి న్యూట్రిషనల్ మాడిఫికేషన్స్ అంటే ఆహారం ద్వారా మధుమేహాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అని తెలుసుకుందాం. సో ప్రతి వ్యాధికి డైట్ ప్రిన్సిపల్ అనేసి ఉంటుంది. అది మధుమేహంలో ఏంటంటే పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉండాలి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సో కార్బోహైడ్రేట్స్ అనేది రెండు రకాలు, సింపుల్ కార్బోహైడ్రేట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్. సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే ఆహారం తీసుకోగానే అది తొందరగా జీర్ణమయ్యి షుగర్ అనేది బ్లడ్లో తొందరగా విడుదల అవ్వడము. అదే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయితే కనుక ఇక్కడ మనం తీసుకున్న ఆహారము జీర్ణం అవ్వడం నెమ్మదిగా అవుతుంది. సో అలాంటప్పుడు బాడీలో గ్లూకోజ్ రిలీజ్ అవ్వడం కూడా నెమ్మదిగా ఉంటుంది. సో ఒకేసారికి షుగర్ పెరగడం అని కాకుండా నెమ్మదిగా షుగర్ లెవెల్స్ అనేది పెరగడం అవుతుంది. బరువు ఎక్కువగా పెరగనివ్వకుండా ఉండాలి అంటే కొవ్వు పదార్థాలు అనేది తక్కువగా ఉండడం, దెన్ ప్రోటీన్స్ అనేది ఎక్కువ నుండి నార్మల్,
సో కొన్ని కండిషన్స్లో ప్రోటీన్ లెవెల్స్ అనేది కూడా వీళ్ళల్లో పెంచడం ఎక్కువగా తీసుకోవడము ఇంపార్టెంట్. దెన్ సాల్ట్ అనేది తక్కువగా ఉండాలి. సాల్ట్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వీళ్ళల్లో కాళ్ళల్లో వాపులు రావడము లాంటి కండిషన్స్ ఉంటాయి. నీరు పదార్థాలు ఎక్కువ నీరు ఎక్కువగా తీసుకోవాలి. హైపోగ్లైసీమియా లక్షణాలు మీకు గుర్తుంటే కనుక దాంట్లో నేను చెప్పింది ఏంటంటే ఎక్కువసార్లు మూత్రం వెళ్ళడం. సో అలా ఎక్కువసార్లు మూత్రం వెళ్ళడం వల్ల శరీరంలో నీరు పర్సంటేజ్ అనేది తగ్గిపోతుంది. డిహైడ్రేషన్ కండిషన్లోకి వెళ్తారు. అలా కాకుండా ఉండడానికి వాటర్ ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి. అండ్ ఈవెన్ బాడీ కండిషన్ మంచిగా ఉండాలి కాబట్టి ఓన్లీ ప్రోటీన్స్ ఫైబర్ కార్బోహైడ్రేట్స్ అనేదే కాకుండా విటమిన్స్ అండ్ మినరల్స్ అంటే ఐరన్ కానివ్వండి, కాల్షియం కానివ్వండి, ఇలాంటివి కూడా ఎక్కువ ఇంపార్టెంట్. సో పీచు పదార్థాలు అంటే పీచు పదార్థాలు అంటే ఏంటి అండ్ పీచు దేంట్లో ఉంటాయి? సో పీచు పదార్థం మధుమేహం ఉన్న వాళ్ళు ఎప్పుడైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళకి ఆహార ఆకలి అనేది కొంతవరకు తగ్గిపోవడం వల్ల కార్బోహైడ్రేట్ ఇంటేక్ అనేది తగ్గిపోతుంది. సో సహజంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకి డైట్లో ఎలా చేస్తారంటే ముందుగా ఫైబర్ ఫుడ్స్ ఇస్తారు. అంటే సలాడ్స్ లాంటిది సలాడ్స్ లాంటిది కానివ్వండి, సూప్స్ లాంటిది కానివ్వండి, ఇది వాళ్ళకి హాఫ్ ఫిల్లింగ్ని ఆర్ ఫిల్లింగ్ని ఇస్తుంది. అండ్ దాని తర్వాత వాళ్ళు అన్నం కానీ చపాతి కానీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మరీ ఎక్కువ మోతాదులో కాకుండా తక్కువ మోతాదు తీసుకున్నా కూడా వాళ్ళకి సరిపోతుంది. సో పీచు ఎక్కువగా ఉండేది అన్ని రకాల పప్పు దినుసులలో, కాయగూరలలో అండ్ దెన్ పండ్లలో. కాకపోతే పండ్లలో అన్ని రకాల పండ్లు కాకుండా కొన్ని పండ్లలో మాత్రము పీచు పదార్థం అనేది ఎక్కువగా ఉంటుంది. సో ప్రోటీన్స్, ప్రోటీన్స్లో మళ్ళీ అన్ని రకాల పప్పు దినుసులు వస్తాయి. గుడ్డు తీసుకోవడము, ఫిష్ తినడము అండ్ దెన్ నాన్ వెజ్కి వస్తే వైట్ మీట్ అంటే మటన్ లాంటిది కాకుండా చికెన్ లాంటిది ఎక్కువగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఎగ్ తీసుకోవడం కూడా బాయిల్డ్ ఎక్కువ మట్టుకు ఉండాలి. దాంట్లో కూడా యోక్ ఆర్ లోపల ఉన్న పచ్చస్ ఉన్నా ఏదైతే అంటారో అది కూడా మరీ ఎక్కువ సార్లు తినడం కాకుండా వారానికి ఒకసారి కానీ రెండు సార్లు కానీ తీసుకోవచ్చు. సో పప్పు దినుసులు అయితే సేఫ్ వెజ్ ప్రోటీన్, అది ప్రతిరోజు కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. దెన్ పాలు తాగడము, పెరుగు మజ్జిగ రకంగా తీసుకోవడము, ఇవి బాడీలో ప్రోటీన్స్ని పెంచుతుంది. షుగర్ పెరగడానికి కారణాలు, సో ఎప్పుడైతే మీరు తీయ పదార్థాలు తీసుకుంటారో ఆర్ ఫ్రూట్ జ్యూసెస్ రకంగా అంటే ఫిల్టర్ జ్యూసెస్, ఫిల్టర్ టైప్ ఆఫ్ ఫిల్టర్ జ్యూసెస్, దాంట్లో చక్కెర వేసేసి తీసుకోవడం లాంటిది ఆర్ రెడీమేడ్ టపర్వేర్ రెడీమేడ్ జ్యూసెస్ ఏదైతే ఉంటాయో అలాంటివి తీసుకోవడం వల్ల, మైదాతో సంబంధించిన పదార్థాలు, బేకరీలో తయారు చేసిన పదార్థాలు తీసుకోవడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ అనేది బాడీలో పెరగడం అవుతుంది. అండ్ ఎక్కువగా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు ఇట్లాంటివి తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అనేది పెరగడం అవుతుంది. సో ఇందాక మీకు చెప్పాను కదా సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఇవి సింపుల్ కార్బోహైడ్రేట్స్కి ఎగ్జాంపుల్. సో బనానా తీసుకోవడం, ఇవి బనానా కూడా బాడీలో తొందరగా జీర్ణమయ్యి షుగర్ లెవెల్స్ని ఎక్కువగా పెంచుతుంది. బ్రెడ్ కానివ్వండి, బిస్కెట్స్, సహజంగా బిస్కెట్స్ అనేది వీట్తో తయారు చేస్తాము అనేసి అంటారు కానీ కంప్లీట్ గోధుమలతో, గోధుమ పిండితో బిస్కెట్స్ తయారు చేయడం కాకుండా దాంట్లో కొంతవరకు ఒక చిన్న పర్సంటేజ్ వరకైనా మైదా యాడ్ చేయబడుతుంది. సో బిస్కెట్స్ కూడా కంప్లీట్ సేఫ్ కాదు మధుమేహ వ్యాధిగ్రస్తులకి. దెన్ వైట్ రైస్ తీసుకోవడము, పాస్తా లాంటిది కానివ్వండి, ఆలుగడ్డ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి. కాకపోతే బీట్రూట్ డయాబెటిక్ పేషెంట్స్ ఆర్ మధుమేహ వ్యాధిగ్రస్తులకి మనం అలౌ చేస్తాము, ఎందుకంటే విటామిన్ ఏ కంటెంట్ కోసం. కాకపోతే ఇక్కడ మోతాదు రెస్ట్రిక్షన్స్ అనేది ఉంటుంది. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, సో జొన్నలు, రాగులు, సజ్జలు, గోధుమలు ఇలాంటివి అన్నీ కూడా
ఎక్కువ పీచు ఉన్న పదార్థాలు ఇవన్నీ కూడా సులభంగా తొందరగా జీర్ణం అవ్వడం కాకుండా చాలా వరకు సమయం తీసుకొని జీర్ణమయ్యే పదార్థాలు. సో షుగర్ మధుమేహ వ్యాధి ఉన్న వాళ్ళకి ఈ పదార్థాలు ఎక్కువగా ఇచ్చినప్పుడు షుగర్ లెవెల్స్ అనేది చాలా వరకు కంట్రోల్లో ఉంటుంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఎలాంటి తిను పదార్థం తీసుకోవడం వల్ల బాడీలో షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతుంది అని ఇక్కడ మనకి తెలుస్తుంది. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ ఏంటంటే ఆకుకూరలు, సేఫ్ ఫ్రూట్స్, ఫ్రూట్స్లలో కూడా అన్ని రకాల ఫ్రూట్స్ కాకుండా యాపిల్ కానివ్వండి, జామకాయ, దానిమ్మ పండు లాంటిది, సంత్రా లాంటిది, ఇవి ఫ్రూట్స్, సేఫ్ ఫ్రూట్స్. దెన్ రా క్యారెట్ తీసుకోవడము, పప్పు దినుసులు ఇంక్లూడ్ చేసుకోవడము. సో ఈ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అనేది రోజు మొత్తంలో ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు అండ్ ప్రతిరోజు కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాల్సిన పదార్థాలు. మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, సో స్వీట్ కార్న్ కానివ్వండి, బనానాస్, మళ్ళీ ఈ బనానాస్ ఇవ్వడము ప్రతి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కాకుండా ఎవరికైతే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుందో, చాలా వరకు తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళల్లో అరటిపండు ఇవ్వడం పర్లేదు, కాకపోతే మళ్ళీ మోతాదు తక్కువగా ఉండాలి అండ్ ఇచ్చే ముందు షుగర్ లెవెల్స్ ఎంత ఉంది అనేది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. లేదు అంటే దానివల్ల మళ్ళీ షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. దెన్ రా పైనాపిల్ కానివ్వండి, రెజీన్స్ కానివ్వండి, ఓట్స్ కానివ్వండి, ఆర్ మల్టీగ్రీన్ ఓట్స్ లాంటిది కానివ్వండి. సో ఇవి అప్పుడప్పుడుగా తీసుకోవడం పర్లేదు కానీ మరీ రెగ్యులర్గా ఉండకూడదు. హై గ్లైసెమిక్ ఇండెక్స్, సో చాలా వరకు మానుకోవాల్సిన పదార్థాలు వైట్ రైస్, తొందరగా జీర్ణం అవుతుంది అండ్ దెన్ షుగర్ లెవెల్స్ని ఎక్కువగా పెంచుతుంది. వైట్ బ్రెడ్ అంటే మైదాతో తయారు చేసిన బ్రెడ్, సో మైదాతో తయారు చేసిన బ్రెడ్ కూడా తొందరగా జీర్ణం అవుతుంది అండ్ షుగర్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని ఎక్కువగా పెంచుతుంది. సో ఈ ఇమేజ్లో మీరు చూస్తే కనుక 55 కన్నా తక్కువగా ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్ని, 20 కన్నా తక్కువగా ఉన్న గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అన్నీ కూడా రెగ్యులర్ యూజేజ్కి సేఫ్. అదే 55 కన్నా తక్కువగా ఉన్నాయి అప్పుడప్పుడు తీసుకోవడం పర్లేదు. 70 వరకు ఉండేది మొత్తానికి మానుకోవాల్సిన పదార్థాలు. గ్లైసెమిక్ ఇండెక్స్, గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనం తీసుకున్న ఆహారము మోతాదు బట్టి బాడీలో షుగర్ లెవెల్స్ అనేది పెంచుతుంది. సో ఇందాక మనం గ్లైసెమిక్ ఇండెక్స్ చూసాం కదా, అది ఆహారము ఏ ఆహారం తీసుకోవడం వల్ల షుగర్ పెరుగుతుంది అనేది. కాకపోతే గ్లైసెమిక్ లోడ్ ఏంటంటే మోతాదు, ఏ ఆహారం ఎంత మోతాదులో తీసుకుంటే షుగర్స్ పెరుగుతుంది అని చెప్పడము. సో గ్లైసెమిక్ లోడ్ ఫుడ్స్ వల్ల మన బాడీలో తక్కువ గ్లైసెమిక్ లోడ్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో బెనిఫిట్స్ మీరు ఈ స్లైడ్లో చూస్తున్నారు. సో బ్రెయిన్కి సంబంధించి బ్రెయిన్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేయడానికి, కంటి చూపుకి సంబంధించి, దెన్ బాడీలో ఎనర్జీ లెవెల్స్ పెంచడానికి, గుండెకి వచ్చేసరికి మీ హార్ట్ రిస్క్, బ్లడ్ ఫ్లో సరిగ్గా ఉండడానికి అండ్ హార్ట్ డిసీజ్ ఏది రాకుండా కాపాడడానికి, దెన్ ఓవరీస్లో అయితే ముఖ్యంగా ఆడవాళ్ళలో ఏంటి, ఆడవాళ్ళల్లో అయితే ఓవరీస్తో పిసిఓడి లాంటి కండిషన్స్ రాకుండా ఉండడంలో నుండి కాపాడుతుంది గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న పదార్థాలు అండ్ దెన్ హెల్తీ ప్రెగ్నెన్సీ. సో ఈ స్లైడ్లో ఏ తిను పదార్థాలు మోతాదు ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎలా గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది మీరు చూస్తున్నారు. సో వైట్ రైస్ తీసుకుంటే కనుక మీరు చూడొచ్చు 40 నుండి 45 ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్. అదే మీరు యాపిల్స్ లాంటివి తీసుకుంటే కనుక మీకు 5, 6, 7 ఆ రేంజెస్లో ఉంటుంది.
దెన్ రైస్ రైస్ కేక్స్ కార్న్ ఫ్లేక్స్ లాంటివి తీసుకున్నప్పుడు కూడా మీకు గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదే సంత్రాలు తీసుకుంటే కనుక చాలా వరకు తక్కువగా ఉంది. పేర్ తీసుకోవడము ఆర్ పప్పు దినుసులు తీసుకోవడం, సో ఇక్కడ గ్లైసిమిక్ ఇండెక్స్ మీరు కప్ అంతా తీసుకున్నా కూడా మీకు అది తక్కువ మోతాదులో ఉంటుంది. కానీ అదే రైస్ మీరు ఒక కప్ అంతా తీసుకున్నా కూడా మీకు గ్లైసిమిక్ లోడ్ అనేది ఎక్కువగా అయిపోతుంది. ఆహారం గురించి కవర్ చేసిన తర్వాత దానికి సమానంగా ముఖ్యమైనది ఎక్సర్సైజ్. సో చాలా వరకు షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల బయటికి వెళ్ళకూడదు, ఎలాంటి యాక్టివిటీ చేయకూడదు అనేసి అనుకుంటారు. అది చాలా తప్పు. షుగర్ లెవెల్స్ కంట్రోల్లో రావాలి అన్నా ఎక్సర్సైజ్ చేయడం అనేది, బాడీ యాక్టివ్గా ఉండాలి అన్నా ఎక్సర్సైజ్ చేయడం అనేది ముఖ్యం. సో మీ షుగర్ లెవెల్స్ బట్టి, మీ బాడీ యాక్టివ్నెస్ బట్టి మీరు చేయాల్సిన రకమైన ఎక్సర్సైజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో సేఫ్గా మధుమేహ వ్యాధిగ్రస్తులు చేయగలిగిన ఎక్సర్సైజెస్ సింపుల్ వాక్ కానివ్వండి, వెయిట్ లిఫ్టింగ్. సో వెయిట్ లిఫ్టింగ్ అన్నా కూడా సొంతంగా చేయడం కాకుండా ఒక గైడెన్స్లో ఉండి చేయడము. ఎరోబిక్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, సింపుల్ యోగా పోస్చర్స్ కానివ్వండి, స్విమ్మింగ్ కానివ్వండి, ఆ సింపుల్ డ్యాన్స్ కానివ్వండి, సైక్లింగ్ కానివ్వండి. సో సైక్లింగ్ అన్నా కూడా మరీ ఫాస్ట్గా వెళ్ళడము ఆర్ కాంపిటీషన్లో వెళ్ళడం అన్నట్టుగా కాకుండా జస్ట్ సింపుల్ రైడ్. సో ఇలాంటివి చేసినప్పుడు షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్లో ఉంటుంది. సో ఫిజికల్ యాక్టివిటీస్ చేయడం వల్ల బాడీకి వచ్చే లాభాలు ఏంటి అనేది చూద్దాము. ఇది ఎక్సర్సైజ్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ నుండి ఇన్సులిన్ విడుదల అనేది గ్రాడ్యువల్గా పెరిగే అవకాశాలు ఉండడము, కొలెస్ట్రాల్ లెవెల్స్ తక్కువగా ఉండడం వల్ల గుండె సేఫ్గా ఉంటుంది, బ్లడ్ ప్రెషర్ తక్కువగా ఉండడము, షుగర్ లెవెల్స్ తక్కువగా అవ్వడము. సో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నంత వరకు వ్యాధిగ్రస్తులు 100% సేఫ్గా ఉన్నట్టు. అండ్ దెన్ బరువు ఎక్కువగా పెంచుకోకుండా కంట్రోల్లో పెట్టుకోవడము. ఓకే, అండ్ ఎలాంటి డయాబెటీస్ వ్యాధి లక్ష కాంప్లికేషన్స్కి వెళ్లకుండా వాటిని సేఫ్ గార్డ్ చేసుకోవడం. వరల్డ్ డయాబెటీస్ డే. సో ఇదేంటంటే డయాబెటీస్ వ్యాధిగ్రస్తులకి కంపల్సరీగా టెస్టులు చేయించడము ఆర్ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడము ఆర్ అవగాహన ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి నవంబర్14 ఓన్లీ చిల్డ్రన్స్ డే అని కాకుండా వరల్డ్ డయాబెటీస్ డే అని కూడా సెలబ్రేట్. సో ఈరోజు వీలైనంత వరకు క్యాంప్స్ కండక్ట్ చేయడం లాంటిది కానివ్వండి, ఆర్ ఏంటి డయాబెటిక్ పేషెంట్స్ డయాబెటిక్ క్లినిక్స్లో వెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. సో థ్యాంక్ యూ టు హియర్ మీ విత్ గ్రేట్ పేషెన్స్. So any questions that I can answer? If any participants is having any question, please unmute yourself and ask the question. Ma'am, it seems there are no questions, so we can think of closing the session now. Okay. Thank you, everyone.